తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేల మందికి జీవనోపాధి కల్పించడానికి కంపెనీ నిర్మాణం చేసేందుకు భూమి కొనుగోలు చేసుకుంటే ప్రభుత్వ భూమి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాపట్ల ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. వైసీపీకి ఓటమి తప్పదనే భయంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. దుష్ప్రచారం నమ్మవద్దని పేర్కొన్నారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా తాను భయపడేది లేదన్నారు. సతీష్ ప్రభాకర్ అక్కడ ఎమ్మెల్సీగా మరలా తిరిగి పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చొక్కా చూపిస్తాడు. ఖచ్చితంగా అతను అక్కడ ఉంటే ఇబ్బంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోవడం ఖాయమని ఒక పొట్ల తీరాన్ని ఆలోచన చేశారు. 4.5 సంవత్సరాలుగా ఒక చిన్న అభియోగం నాకు అంత నిబద్ధతతో నిజాయితీతో కష్టపడి కార్యకర్తల కోసం ప్రజల కోసం పనిచేశాం. ఏదో ఒక రకంగా అబద్ధకల్పన చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలా, ప్రజల్లో ఒక అనుమానాన్ని సృష్టించాలా, పార్టీలో ఒక అనుమానం నా మీద కొన్ని కుట్రలేసేటువంటి ప్రయత్నం చేశాను. నేను చేసేటువంటి వ్యాపారాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయని, ప్రభుత్వ భూములు బ్యాంకులు సర్కారు పెట్టి రుణాలు తీసుకున్నారని, ఆ రుణాలు తీసుకోవడం ద్వారా టీడీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇదే మాదిరి చేస్తున్నారని ఈ ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టే దానికోసం సాక్షి దినవర్తిలో ఒక కుటుంబం